హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను సుమ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము మొక్కలకి కాల్షియం ఎలా అందించాలో చూద్దాం. ఎగ్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాం. దానికి కావాల్సినవి ఫస్ట్ 2 eggs, అంటే మీ ప్లాంట్స్కి ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి వేసుకోండి. 1 egg అయినా వేసుకోవచ్చు. ఎనీ వంట ఆయిల్ అన్నమాట, వంట ఆయిల్ ఏదైనా పర్లేదు అన్నమాట. పామ్ ఆయిల్ కానివ్వండి, సన్ఫ్లవర్ ఆయిల్, మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తూ ఉంటే ఇంట్లో ఆ ఆయిల్ తీసుకోండి. ఒక ఎగ్కి ఇలా చిన్న టీ గ్లాస్ అంత ఆయిల్ తీసుకోండి, ఫుల్ ఆయిల్. ఇవి రెండింటిని మిక్సీలో బీట్ చేసుకునేసి మొక్కలకి ఎలా అందించాలో ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అవి రెండింటిని మనం ఆయిల్ ప్లస్ ఎగ్ రెండు కలిపి మనము మిక్సీలో బీట్ చేసుకుంటే ఇలా వైట్ కలర్లో క్రీమీ టెక్స్చర్లో వస్తుందన్నమాట. ఇప్పుడు దీన్ని మొక్కలకి ఎలా ఇవ్వాలో చూద్దాం. 1 లీటర్కి 3 ml చొప్పున కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మొక్క మొదట్లో కానీ మొక్కకి స్ప్రే కానీ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి మొక్కలకి కాల్షియం చాలా బాగా అందుతుంది. ఇదిగో మా రోజా మొక్కలు. ఇప్పుడు మొక్కలకి ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 10 లీటర్ వాటర్ తీసుకున్నాను. ఈ 10 లీటర్స్ వాటర్కి మనం చేసుకున్న ఎగ్ ఫర్టిలైజరు 30 ml మిక్స్ చేసి మొక్క మొదట్లో పోసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, మనము ఎగ్ ఆయిల్ మిక్స్ చేసుకునేది మనము వాటర్లోకి కలుపుకుంటే ఇలా వైట్ కలర్లోకి కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు వీటిని మనము మొక్కలకి ఇచ్చుకుందాం. ఇలా కుండీలో ఉన్న వాటికైతే ఒక మగ్గు సరిపోతుంది. అదే ఇట్లా నేలపైన ఉండే వాటికైతే కనీసం ఒక 2 to 3 mugs ఇచ్చుకోవాలి. అంటే నేలలో ఉంటుంది కదండి, కొంచెం బలం ఎక్కువ కావాల్సి ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇలాగా మనకి కాల్షియం మొక్కలకి ఈజీగా అందించుకోవచ్చు. దీనివల్ల మొక్కలు తొందరగా ఎక్కువ ఎదుగుతాయి అన్నమాట. ఇది 15 డేస్కి వన్స్ ఇస్తే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.